తగ్గాలి కానీ పేషెంట్ డాక్టర్ కి పెయిన్ కా మార్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ బ్లాక్ లో ఉన్న పేషెంట్ ఇలా నెక్కించండి. డాక్టర్ గారు, ఏమైంది? మా బామ్మ డాక్టర్ పొద్దు నుంచి ఏం మాట్లాడలేదు. కూర్చోబెట్టండి. ఏదమ్మా చెయ్యేది? బానే ఉంది. ఏ కళ్ళు బానే ఉన్నాయి? నాలుగు చేపమ్మా? అన్ని బానే ఉన్నాయి. ఎందుకు మాట్లాడలేదు? బామ్మ ఒకసారి మాట్లాడు. ఏమంటుంది డాక్టర్? ఎంతకాలం బతకనట్టుందయ్యా. టాబ్లెట్ ఇంజెక్షన్ ఏదో ఇవ్వండి డాక్టర్. బామ్మ నీ పేరేంటి? నీ వయసు ఎంత? నీ మాట ఎలా పడిపోయింది బామ్మ? మేకప్ లేకుండా రెస్మీ ఏమైనా చూసావా? ఏ కుళ్ళు జోకు, ఇంకెన్నాళ్ళు బతుకుతారు ఈ జోక్ మీద? సరే మాట్లాడు. మాత్రం లేసిన మాట్లాడవే అంటే నువ్వు మాట్లాడవే, నువ్వు మాట్లాడవే, మాట్లాడవే, మాట్లాడవే. ఏమైంది? హార్ట్ లో పెయిన్ డాక్టర్ గారు. కూర్చో కూర్చో. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు డాక్టర్. నీకు వచ్చింది హార్ట్ అటాక్. 2 నిమిషాలు లేట్ అయ్యి ఉంటే నువ్వు పైకి పోయి రంభా ఊర్వశి మేనకి డాన్స్ చేస్తుంటే నువ్వు చూస్తూ చప్పట్లు కొడుతూ ఉండేవాడు. సరే వెళ్ళు. నేను వెళ్ళను డాక్టర్ గారు, నేను వెళ్ళను, మీతోనే ఉంటా. నాతోనే ఉండడం ఏంట్రా? నేను అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో ఉంటా. లిఫ్ట్ లో దిగేటప్పుడు కరెంట్ పోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడివి కదా డాక్టర్ గారు. లిఫ్ట్ దిగగానే బయట రెడీ ఆటో ఉంది డాక్టర్ గారు. సమయానికి ఆటో లేకపోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడివి కదా డాక్టర్ గారు. ఈ రోజు నా అదృష్టం బాగుంటే ట్రాఫిక్ లేదు. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఉంటే నేను ఏమైపోయాను డాక్టర్ గారు? పైకి పోయేవాడివి. ఇన్ని గండాలని దాటుకుని మీ దగ్గరకు వచ్చాను. ప్రతిసారి గండాలు దాటాలంటే నా వల్ల కాదు డాక్టర్ గారు. ఇక్కడ ఒక రూమ్ వేసుకో. ఈ ఎలా వదిలించుకోవాలి? నీకు వచ్చింది పెద్ద నొప్పి ఏం కాదురా, చిన్న నొప్పిరా, చిన్నది. ఇందాక ఏమన్నారు మీరు? 2 నిమిషాలు లేట్ అయితే పైకి వెళ్ళి రంభా ఊర్వశి మేనక డాన్స్ చూస్తే చప్పట్లు కొట్టేవాడు ఎవరు అన్నారా లేదా? లిప్పేడు బాబు అన్నారు కదా. ఎలా వెళ్తాను డాక్టర్ గారు? నేను నువ్వు నాటకాలు చేయక ముందే ఇక్కడ నుంచి. అరే శేఖర్, నాకు హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఈ డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ చేయను అంటున్నాడు రా. పుసుకున్నా నేను పోతే దీనికి కారణం ఈ డాక్టర్ రా శేఖర్. ఏం చేస్తున్నావు రా? అరే శేఖర్, నీకు ఒక వీడియో పెట్టాను రా. నేనేమన్నా పుసుకున్న పోయారనుకో, పొద్దున కల్లా వీడియో వైరల్ చేశారా? నేను చెప్పి వీడియోలు పంపిస్తున్నా ఏంటంటే నువ్వు? నేను మీ దగ్గర ఉంటే బతుకుతాను, మీరేమో ఉంచుకొని పో అంటున్నారు. పోతే ఎలాగో పోతాను. నా చావు కారణం మీరే అవుతారు కదా డాక్టర్ గారు. నువ్వు ఇక్కడే ఉండాలా? నేను మీ దగ్గర ఉంటేనే బతుకుతాను. నాతోనే ఉండాలా? మీతోనే ఉండాలి డాక్టర్ గారు. లేకపోతే వీడియోలు వైరల్ చేస్తావా? 100% చేసేస్తాను, లేకపోతే బతకను నేను. చావు నా తోటి చావు. డాక్టర్ గారు మన ఇల్లా? నా ఇల్లు. సౌజన్య వచ్చారా? వచ్చాను. స్వాతిముత్యంలో కమలహాసన్ లో ఉన్నారు, ఎవరితను? వాడు స్వాతిముత్యంలో కమలహాసన్ కాదే, పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజు అంటాడు. ఇంతకీ ఎవరితను డాక్టర్ గారు? మన ఆవిడనా? మన ఆవిడనా? మన ఆవిడే, మన ఆవిడేంట్రా? దరిద్రుడా? అది గౌరవం కుదన్నాడు బాయ్. అంటే మొన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ మన అమ్మరా అన్నాడు, అందుకే ఈవిడ నువ్వు చూసి మన ఆవిడనా అని అడుగుతున్నాను డాక్టర్ గారు. అమ్మ వేరు, ఆవిడ వేరు, ఇది నా ఆవిడ అంతే. ఓకే డాక్టర్, మీ ఆవిడ నేనేం కాదన్నానా? ఆడెవడో నీకు తెలియదు కదా. అది బాగుంది. ఇంకో 4 పేషెంట్ ని తీసుకురాకపోయావా? వాళ్ళు బెడ్రూమ్ లోను మనం కిచెన్ లోను పడుకునే వాళ్ళం. 4 రోజులు ఓపు పట్టే వాడే వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి. ఇడు సొమ్ మీద నా దగ్గర దాచిపెట్టినట్టు అన్నం పెట్టాను. అంట పెట్టమే, కూర్చో. సరేమ్మా ఇదిగో తిను. ఏంటమ్మా అన్నం చల్లగుంది? చల్లగానే ఉంది. అంటే చల్లటి అన్నం తిన్నామా నేను? లోపల మా ఆయన కూడా చల్లటి అన్నమే తింటున్నాడు. మీ ఆయన తింటాడేమో అమ్మా, నేను తినను. శబాష్ 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 శబాష్.
చిన్నప్పటి నుంచి నాకు వేడి అన్నం తినే అలవాటు. నాకు పుసుకున్న చల్లన్నం తినమంటే నువ్వు ఎలా తింటాను? నేను తిన్నాక వేడి అన్నమే కావాలి. ఇదిగో ఎక్కడ చచ్చావు? ఏమే నీ పేషెంట్ చల్లటి అన్నం తిండంట, వేడి అన్నమే కావాలంట. నీకు ఏడన్నమే కావాలరా? నా పెరడమే కావాలి. నీకు అన్నం పెట్టడమే ఎక్కువరా? ఏడన్నం కావాలరా నీకు? ఏడను తింటే తినలేదు బాబాయ్. అరే శేఖర్, నేను డాక్టర్ కైకాల ఇంట్లో ఉన్నానరా. ఇదిగో డాక్టరు, డాక్టర్ భార్యరా. నాకు అన్నం పెట్టకుండా టార్చర్ పెడుతున్నారా? ఒకవేళ నేను ఆకలితో పుసుకున్న రాత్రికి రాత్రే పోయాను అనుకో, పొద్దునకల్లా ఈ వీడియో అన్ని పోస్ట్ చేశారా, వైరల్ చేశారా వీడియోని? ఇదిగో డాక్టర్ భార్య క్లోజ్ చూసుకోరా. గుండు పోడుతో నువ్వు పోక ముందే గుండె మీద కుది నేను చంపేస్తానా నిన్ను? ఎక్కడ పడుకుందా? సోపం మీద ఎలా పడుకుంటాను డాక్టర్? నేను ఒకవేళ పడుకున్నాను పసుకున్న హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అదే నీ పక్కన పడుకున్నాను అనుకో, నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, నీ వీపు కొరుకుతా లేకపోతే చెవి కొరుకుతా? అప్పుడు మీరు టాబ్లెట్ చెప్పక నేత పక్కన బతికేస్తాను డాక్టర్ నేను. మీ కాపురం మీద నేను దయ చూపిస్తే నా ప్రాణం పోతుంది డాక్టర్ గారు, ప్లీజ్ ఏమనుకుంది? నేను మాత్రం ఫోన్ డాక్టర్ గారు. అది పెద్ద నిప్పేం కాదురా. ఏమన్నా విందాక నువ్వు? రెండు నిమిషాలు లేట్ అయితే పైకి పోయి రంభా ఉర్వశి మేనకతో డాన్స్ చూసుకుంటూ చప్పట్లు కొట్టేవాడు అన్నావా లేదా? అన్నావా? ఏదో కామెడీ ఫ్లో అన్నానే. డాక్టర్ ట్రీట్మెంట్ చేసుకోకుండా కామెడీ అవసరమా? కామెడీ అవసరమా నీకు? ఏదో సరదాగా అన్నాను లేవే. అందుకే నీకు సరదా బాగా తీరుస్తున్నాడు వాడు. నిన్ను డాక్టర్ గారు, డాక్టర్ గారు చెల్లా పడుకున్నాడు, ఎంత వాటెసుగు పడుకున్నాడు. పళ్ళకి మాలనోడు వాడితోనే కాపురం చేయరా. కావాలంటే ఈ బెడ్ మీద పడుకోరా, నేను నా పిల్లందరూ పడుకుంటానరా. వద్దు డాక్టర్ గారు, పుట్టుకున్నాను హార్ట్ హార్ట్ టాపక్ వస్తే ఎలా డాక్టర్ గారు? నేను పక్కనే ఉంటాను కదా. మీరు లేచి వచ్చి ట్రీట్మెంట్ అబ్బో. మీ కాకుర కోసం కకృతి పడి నన్ను కాలేమో నీకు పట్టించుకోండి డాక్టర్ గారు, ప్లీజ్. మీకు దండం పెడతాను, ఇక్కడే పడుకోండి. సైకో యాదవ, సైకో యాదవ, ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? టాయిలెట్ ఒకటే టైంకి. వండుతామన్నా వండుతామన్నా. ఏం డాక్టర్ గారు, పిచ్చోడు కట్టినాడు చైన్ కట్టాడంట నాకు. ఇప్పుడు మధ్యలో లేసి మీరు ఎట్టడం వెళ్ళిపోయారనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి డాక్టర్ గారు? అందుకే చైన్ కట్టా. టాయిలెట్కి వెళ్తున్నాను. టాయిలెట్కి వెళ్తున్నారా? నేను వస్తాను, ఉండండి. నువ్వు వస్తావా? అంటే నేను బయట ఉంటాను డాక్టర్ గారు, మీరు లోపలికి వెళ్ళండి. రండి. లైఫ్ లో ఎంతో మంది పేషెంట్లు చూశాను రా, కానీ పనికి మాలిన పేషెంట్ నిన్ను మాత్రమే చూస్తున్నాను రా. అబ్బా ఎంతసేపు డాక్టర్ గారు, త్వరగా రండి. అబ్బా రండి డాక్టర్ గారు. ఉండ్రా ఒక నిమిషం. దరిద్రుడా ఎంత చెప్పాడు రండి. నా పని కూడా నేను క్షేమంగా చేసుకున్నావు రా దరిద్రుడా. నాకు అర్థమైంది ఏంటంటే వీడు నిన్ను వదలడు, నువ్వు పోయే వరకు వీడు ఇక్కడే ఉంటాడు. అది కదే చూసుకుంటానని చెప్పాను, మమ్మల్ని కూడా చూసుకోమని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా వచ్చారు. వీళ్ళు కూడా చూసుకోవాలి డాక్టర్ గారు. డాక్టర్ గారు, డాక్టర్ గారు పోయినట్టున్నారా?
ఆట పైన వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళండి. చాలా బాగా చేసావు చంద్ర, చాలా బాగా చేసావు సత్యపండు, చాలా ఎంజాయ్ చేశారు, గుడ్ బాగా చేసావు చంద్ర. రోజా గారు సత్యపండుకి ఎప్పుడు వెనకాల చంద్ర ఉంటాడు వదలకుండా, ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ. మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది, వెరీ గుడ్.